రేడియో వేరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం. ఆగస్టు నెల 4వ తేదీ ఆదివారము. ఈనాటి సువిశేషంలో యేసు ప్రభు నేనే జీవాహారమును అని బోధిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు అనే సామెత మనకు కనబడుతూనే ఉంటుంది. ఈ సామెత మనకు పాతకాలమైనా కానీ ఎప్పుడు చెప్పుకున్నా కొత్తగానే ఉంటుంది. అయితే ఇటువంటి సామెతలు కోకొల్లలుగా ఉన్నవి. అయితే ఈ దినమున యేసు ప్రభు సువిశేషంలో వారికి చెబుతూ ఉన్నారు. వారు యేసు ప్రభుని ఎక్కడికి వెళ్ళినా కానీ వారు వెంబడిస్తూనే ఉన్నారు. యేసు ప్రభు ఇచ్చేటటువంటి ఆహారమును స్వీకరించి ఉన్నారు. వారు యేసు ప్రభు చేసినటువంటి 5 రొట్టెలు 2 చేపలను వారు 5000 మంది ఆరగించి యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడికి, యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళటము, యేసు ప్రభుని వెంబడించడము మనం సువిశేషంలో చూస్తూ ఉన్నాము. ప్రియా స్నేహితులారా, యేసు ప్రభు యొక్క బోధనల్లో వాళ్ళు తప్పుపడుతూ ఉన్నారు. కానీ యేసు ప్రభు చెప్పేదానిలో వాళ్ళు తప్పు పట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. అయితే ప్రియా స్నేహితులారా, అలనాటి ప్రజలు యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలతో 5000 మందికి ఆహారం పంచిపెట్టగా ఇంకా 12 గంపలకు మిగిలిపోయింది. కనుక ప్రియా స్నేహితులారా, ఈ దినం సువిశేషంలో మనం చూసిన ఎడల ఆనాటి ప్రజలు వారు చూస్తూ ఉన్నారు కానీ గ్రహించలేకపోతూ ఉన్నారు. మనం మామూలుగా ఇంద్రియాలు అంటుంటాం, పంచేంద్రియాలు అంటుంటాము, వాటినే జ్ఞానేంద్రియాలు అంటుంటాము. ప్రతి ఒక్కరికి ఇవి ఒసగబడినవి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ కళ్ళుండి చూడలేకపోయేటటువంటి వాళ్ళు చూస్తూ కూడా వాళ్ళు యేసు ప్రభు చేసేటటువంటి అద్భుతాలను కూడా చూస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు మెస్సయా అని వారు గుర్తించలేకపోతూ ఉన్నారు. మెస్సయా వస్తాడు, మెస్సయా వచ్చినప్పుడు అందరికీ ఆహారం పెడతాడు, మెస్సయా వచ్చినప్పుడు ఈ పర్వతం పైన గొప్ప విందు చేస్తాడు, ఈ మెస్సయా వస్తే సకల జాతి జనులకు సకల జాతులకు విందు ఆయన ఏర్పాటు చేస్తాడని వారు తెలుసుకున్నారు. వాళ్ళకు తెలుసు ఏదో మెస్సయా వస్తే అందరికీ సమృద్ధిగా ఆహారం దొరుకుతుందని వారికి తెలుసు. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలతో 5000 మందికి ఆహారం పంచిపెట్టడం కూడా చూస్తూ ఉన్నారు, వాటిని ఆరగిస్తూ ఉన్నారు. అటువంటి అద్భుతాలను చూసినటువంటి ఆ ప్రజలు కూడా యేసు ప్రభు యొక్క బోధనలను విన్న తర్వాత, అయితే మాకు ఆకాశం నుండి ఒక గుర్తును చూపించు అనని అడుగుతూ ఉన్నారు. ఆకాశం నుండి మాకు ఒక చిహ్నమును చూపించు అని చెప్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆకాశం నుండి మరి గుర్తులు చూపిస్తే అతను మాంత్రికుడు అవుతాడు, కానీ మెస్సయ ఎలా అవుతాడు? మా ఇంద్రజాలకుడు అతను అనేకమైనటువంటి జిమ్మికులు చేస్తుంటాడు, ప్రజలు ఏది అడిగితే అది చేసేటటువంటి వాడు మాంత్రికుడు అవుతాడు. కానీ అడిగిందల్లా చేయడానికి ఇక్కడ మాంత్రికుడు కాదు, యేసుప్రభు దేవుని కుమారుడు, ఆయన మెస్సయ. ఆయన మెస్సయ వచ్చాడు గనుక అక్కడ ఉన్నటువంటి ఆ పర్వతం మీద ఆయన యొక్క జ్ఞానవాక్కులు వినడానికి, ఆయన జ్ఞానమును స్వీకరించడానికి, యేసుప్రభు యొక్క బోధనలను స్వీకరించడానికి వచ్చినటువంటి ప్రజలకు అన్న ఆకలిదప్పులతో వారిని వెనక్కి పంపించడం ఇష్టం లేక వారి యొక్క ఆకలిదప్పులను 5 రొట్టెలు 2 చేపలతోటి యేసు ప్రభు వారి యొక్క ఆకలిదప్పులను తీర్చిన తర్వాత వారు యేసు ప్రభుని మెస్సయాగా వారు అంగీకరించలేకపోయినారు. యేసు ప్రభుని మెస్సయాలాగా వారు స్వీకరించలేకపోయినారు. వాళ్ళు యేసు ప్రభు చేసేటటువంటి అద్భుతాలను చూస్తూ ఉన్నారు, యేసు ప్రభు చేసేటటువంటి స్వస్థతలను చూస్తూ ఉన్నారు, యేసు ప్రభు ఎక్కడికి పోతే అక్కడికి యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. అయినా కానీ యేసు ప్రభుని మెస్సయ్యగా స్వీకరించడానికి వారికి మాకు పరలోకం నుండి మాకు గుర్తు చూపించండి, ఆకాశం నుండి మా గుర్తును చూపించండి, స్వర్గం నుండి మాకు గుర్తును చూపించండి అని అడుగుతూ ఉన్నారు. చూడండి, యేసు ప్రభు చేసేటటువంటి అద్భుతాల కోసము వాళ్ళు వెంటబడుతూ ఉన్నారు. ప్రియా స్నేహితులారా, ఈ రోజుల్లో కూడా చాలామంది రకరకాల చర్చలకు వెళ్తూ ఉన్నారు.
ఒక చర్చి నుండి ఇంకో చర్చికి పోతున్నారు. కేవలము అద్భుతాల కోసము, స్వస్థతల కోసము వాళ్ళు పోతూ ఉన్నారు. కానీ యేసు ప్రభు దేవుని కుమారుడు, యేసు ప్రభు మెస్సయా అని చెప్పేసి వారు యేసు ప్రభుని గుర్తించడం లేదు. కేవలము స్వస్థతల కోసమే పోతున్నారు, మేలులు పొందడం కోసమే పోతున్నారు, తమ కోరికలు నెరవేరడం కోసమే పోతున్నారు, తమ యొక్క తలంపులు నెరవేరాలనే పోతున్నారు. కానీ యేసు ప్రభుని మెస్సయాగా అంగీకరించలేకపోతున్నారు, యేసు ప్రభుని తమ సొంత రక్షకుడుగా స్వయం అంగీకరించలేకపోతున్నారు. కనుక మీరు ఎప్పుడైతే యేసు ప్రభుని దేవుని కుమారుడిగా, ఎప్పుడైతే యేసు ప్రభుని మీరు రక్షకుడిగా, మెస్సయాగా అంగీకరిస్తారో అప్పుడు సర్వము మీకు వసకబడుతుంది. ఆమేన్.